రాఘవేంద్ర గారితో వ్యతిరేకిస్తున్నాను. ఇందాక ఫేట్ని మీరు నమ్మనన్నారు, మీరు బ్రాహ్మణులు అంటే అసలు వీటన్నిటినీ తయారు చేసింది, పుట్టించింది, ప్రజలకి అందించింది, ప్రజలకి అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ నా ఉద్దేశం క్యాష్ని వాడదామని కాదు, ఇక్కడ తప్పు కూడా కాదు, నా తప్పుగా కూడా కాదు నేను అంటుంది. ఫేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీ వారే చెప్తా ఉంటారు. ఓకే, దీన్ని మీరు ఎందుకు నమ్మరు? ఇన్ని పుస్తకాలు రాసి ఇంత సమాజం తిరిగే మీకు ఫేట్ మీద అవగాహన లేక మాట్లాడుతున్నారా? ఫేట్ అనే దాన్ని అసలు మీకు లేక మాట్లాడుతున్నారా? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అదృష్టం అనే దాన్ని, ఫేట్ అంటే అదృష్టమేనా? మా ఫేట్ అంటే అదృష్టం కాదు కాదు కాదు. ఓకే, ఫేట్కి మీరు తెలుగు పదం చెప్తే అప్పుడు నేను ఆన్సర్లోకి వెళ్తా. మంచి బాగుంది, చెప్పండి. ఫేట్ అంటే అది మన కర్మ. ఓ, ఏదైనా పర్లేదు, అప్పుడు కర్మ సిద్ధాంతం, కర్మ లక్ అంటే అదృష్టం అనేది మీ ఉద్దేశం. యా సూపర్, సేమ్ క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు చూడండి, కర్మ సిద్ధాంతం కానీ లేకపోతే పూర్వజన్మ పునర్జన్మ లాంటివి కానీ నేను వ్యక్తిగతంగా నమ్మను. అవి ఉన్నాయా లేవా అనే దాని మీద డిపెండ్ చేద్దాం కావాలంటే ఇంకో ఎపిసోడ్లో. మీరు లేదు అన్నారు ఒక రాత్రికి, రాత్రి నా కళ్ళ ముందు ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పొచ్చో చెప్పకూడదు. కొంతమంది రిటైర్ అయినాక వచ్చి నటులు అవుతున్నారు. రిటైర్ అయ్యా, రిటైర్ అయ్యి వాళ్ళ జీవితం మొత్తం కూడా ఒక దగ్గర ఒక కుర్చీలో కూర్చొని రిటైర్ అయిపోయి సడన్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఏంట్రా భగవంతుడా ఉద్యోగం లేదనుకున్న టైంలో వ్యాపకంగా ఒక నటనను ఎన్నుకొని సడన్గా వచ్చి వాళ్ళ జీవితాన్ని, అది ఫేట్ అంట. నేను ఎవరు ఉదాహరణ చెప్పగలరా మీరు? మురళీధర్ గౌడ్. ఓకే ఓకే ఓకే, 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాడంట ఒక అతను, జయరామ్ అనే అతను. ఓకే, చీరాల అతను. ఈవెన్ మర్యాద రామన్ అనే సినిమాలో విలన్ చేశారు ఆయన, పేరు ఉంది. ఆయన ప్రసాద్ ల్యాబ్లో కూడా పనిచేసేవారు ఆయన. బాగా ఆయన మన నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి గారు అదే ఎగ్జాక్ట్లీ, నేను వీళ్ళందరినీ చెప్తా. వీళ్ళందరిది, వీళ్ళందరి ఫేట్ కాదంటారేంటి మీరు? లక్, మీరు టాలెంట్ అంటారు ఏంది? టాలెంట్ని ఎవరో గమనించారు. నేను చెప్తాను మీకు, అంటే నా క్వశ్చన్, నా ఉద్దేశం అది, నా పాయింట్, ఫేట్ ఉండింది, అది కర్మ బ్యాడా గుడ్డా అనే తర్వాత సంగతి, అది కర్మలో రాసి పెట్టుంది. కర్మ మీన్స్ ఇక్కడ కర్మ అనేది నెగిటివ్ వర్డ్ కాదు, కర్మ అనేది జరిగేది, అది నా ఉద్దేశం. యా కదా, ఇప్పుడు నేను చెప్తాను. మనిషి మొత్తం అంతా కలిపి దేని మీద ఆధారపడి పనిచేస్తాడు అని అడిగితే బ్రెయిన్ కెపాసిటీ మీద ఆధారపడి పనిచేస్తాడు. ఆఫ్ కోర్స్, మనం పుట్టినప్పుడు మన బ్రెయిన్ ఒక కెపాసిటీతో పుడుతుంది. ఒక సెల్ ఫోన్ మనం కొన్నప్పుడు, ఇందాక మీ టేబుల్ మీద నాకు మినీ మ్యాక్ సంథింగ్ ఏదో, అది చాలా హైయెస్ట్ సార్ స్పీడ్ సార్ అన్నారు. అది స్పీడ్ అన్నారంటే ఇంకోటి ఏదో స్పీడ్ కాదు అని అర్థం, అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోకి వెళ్ళినప్పుడు లేటెస్ట్, ఇది లేటెస్ట్ అంటే మన యొక్క టోటల్ అన్నింటి టెక్నాలజీస్లో ఎలాగైతే లేటెస్ట్ వెర్షను, హైయెస్ట్ స్పీడ్ లాంటి పదాలు వాడతామో అలా మన బ్రెయిన్ కెపాసిటీ ఒకటి ఉంటుంది. కాన్ఫిగరేషన్ అనే పదం వాడతాం మనం కంప్యూటర్స్కి, సెల్ ఫోన్లకి, అలాంటి కాన్ఫిగరేషన్తో పుడతాం మనం. ఈ కాన్ఫిగరేషన్ని బట్టి, అందులో ఉన్న కెపాసిటీస్ని బట్టి మన మొత్తం లైఫ్ ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ముందు మన కెపాసిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకే, మన కెపాసిటీ ఏంటో మనకు అర్థం కావడం అనేది ఎప్పుడైతే జరిగిందో, మనం ఏ రంగంలోకి వెళ్ళాలో అర్థమవుతుంది. ఏ రంగంలోకి వెళ్ళాలని మనకు అర్థమయ్యి మన కెపాసిటీ, దాన్ని మ్యాచింగ్ ఆఫ్ ద స్కిల్ సెట్ అంటాం మేము. ఆ మ్యాచింగ్ ఆఫ్ ద స్కిల్ సెట్ కనుక మనం అర్థం చేసుకుంటే, మన రంగా ఎంచుకున్న రంగానికి మన నైపుణ్యాలకి లింక్ అయితే మనం సక్సెస్ అవుతాం. ఓకే, అందుకు నేను కొంతమంది వ్యాపారం చేయలేరు, కొంతమంది నటన చేయలేరు, కరెక్ట్, అంటే కెమెరా ముందు యాక్టింగ్ అనే ఉద్దేశం, కొంతమంది డైరెక్షన్ చేయలేరు, కొంతమంది డైలాగ్స్ రాయలేరు. ఇవన్నీ అర్థం చేసుకుంటే నువ్వేం చేయగలవు తెలుసుకో అని చెప్పడం ఉద్దేశం. అది కాన్ఫిగరేషన్. అది ఈ కాన్ఫిగరేషన్ అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది మనకంటే, మన జీవితంలో ఎప్పుడూ కూడా మనకి రెండు సంఘటనలు జరుగుతాయి, ఒకటి నోన్, రెండు అన్నోన్.
ఇవాళ మనద్రం ఇక్కడ కలవాలని అనుకుంటాం, నిన్న రాత్రి మనం ఫిక్స్ చేసుకున్నాం, దిస్ ఇస్ ద నోన్ హ్యాపెనింగ్ హ్యాపెనింగ్ కరెక్ట్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా బాల్యమిత్రుడు కనిపించవచ్చు, నా పూర్వ ఎప్పుడో ఒక 10 ఏళ్ల కింద స్నేహితుల వాళ్ళు కనిపించవచ్చు, నాకు ఎప్పుడు చదువు చెప్పిన మాస్టర్ గారు కనిపించవచ్చు, నేను సరిగ్గా మీ దగ్గరికి వస్తూ ఉంటే నాకు ఎవడో డాష్ కొట్టచ్చు, ఇంకోటి జరగచ్చు, ఇట్ ఈస్ అన్నోన్ హ్యాపెనింగ్. లైఫ్ అనేది ఎప్పుడూ కూడా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో హ్యాపెనింగ్స్లో జరుగుతుంది. ఓకే, అందుకని మనం ఏదో గవ్వలేసినప్పుడు ఏది ఏం పడుతుందో తెలియనట్టుగా ఇది ఫేట్ అనకూడదు అంటారు. అంతే, ఇది తెలియనప్పుడు మనం ఏం చేస్తున్నాము, అర్థం కానప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఎందుకైనా మంచిదని అర్థం కాని దీని పట్ల మనము ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోనో డిప్రెషన్లోనో పడిపోకుండా ఉండేందుకు ఏర్పరచుకున్న పదం ఫేట్. అందుకని మీరు చూడండి, ఒక వ్యక్తి ఈ ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో నేను సీఎం అవుతాను, అయి తీరతానంతే అని శపథం చేసి అయిన వాళ్ళని మనం చూసాం. జయలలిత గారు తన యొక్క అసెంబ్లీలో అవమానం పడ్డ తర్వాత నేను మళ్ళీ సీఎంగా ఇందులోకి వస్తాను అని బయటకు వచ్చి వెళ్ళిన సందర్భాలు చూసాం. జీవితాంతము కష్టపడిన అవని వాళ్ళని చూసాం. కరెక్ట్. అనుకోకుండా ఆ రాష్ట్ర విభజన జరగబోతోంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారన్న తర్వాత పార్టీలో సీనియర్లు ఎవరు అనుకున్నప్పుడు రోసయ్య గారిని సీఎం చేసిన సందర్భాన్ని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని సీఎం చేసిన. ఎగ్జాక్ట్లీ నేను చెప్పదలిచినదే, ఫేట్ కాదు అది. అది ఏంటంటే ఒక హ్యాపెనింగ్. అది హ్యాపెనింగ్ అంటే అర్థం ఏంటంటే మనకి మన కంట్రోల్ లేకుండా జరుగుతున్న ఒక ఇన్సిడెంట్. ఎప్పుడైతే దాన్ని మనం ఫేట్ అనే అకౌంట్లో వేసేస్తున్నామో మనందరం ఏం చేయాలంటే ఏమీ రాకపోతే కర్మరా అంతేరా అంటాం. అప్పుడు పోరాడడం మానేస్తాడు మనిషి, అప్పుడు మనిషి జంతువులు అయిపోతాడు. ఇక్కడ కూడా నాకు పాయింట్, రోసయ్య గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా దానికి సీనియర్లు, దానికంటే జూనియర్లు, దానికంటే వాగ్దాటి కలిగిన వాళ్ళు, ఘనా పార్టీలు, డబ్బులు ఉన్నవాళ్ళు అనేక మంది కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళందరికీ రాకుండా వీళ్ళకి రావటమే ఫేట్ అంట నేను కాదు. నేనేమంటానంటే ఒక పండు మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే ఆ పండు మీరు తింటున్న సమయాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ పండు వెనకాల దాన్ని అంటే ముగ్గడం అంటారు మా యొక్క దాంట్లో, అంటే నెంబర్ రైపెనింగ్ అంటాం ఇంగ్లీష్లో, ఆ రైపెనింగ్ స్టేజ్ ఒకటి ఉంటుంది, ఆ హ్యాపెనింగ్ అది. దాన్ని ఫేట్ అనే అకౌంట్లో వేయొద్దు, అది ఒక హ్యాపెనింగ్ అనే అకౌంట్లో వేయాలి. ఎప్పుడైతే ఫేట్ అనే అకౌంట్లో వేసామో ఏమవుతుందంటే మనం ఏ పని చేయడం మానేస్తాం, అదృష్టం ఉంటే వస్తుందిరా అంటాం, అయితే కర్మ ఉంటే వస్తుందిరా అంటాం. కాదు, పోరాడాడైనా అనుకున్నాడు, ఎప్పుడో అవ్వాలనుకున్నాడు, అదే పని మీద ఉన్నాడు, 20 ఏళ్ళుగా లాయల్గా ఉన్నాడు, ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాడు, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, రాకపోయినా పర్లేదు అనుకున్నాడు, వస్తే బాగుంటుంది అనుకున్నాడు, రాకపోయినా పర్వాలేదు అనుకోవడాన్ని నిష్ అందం అంటే నన్ను వస్తే బాగుంటుంది అనుకున్నాడు, దాన్ని కామ కోరిక అనుకుందాం, నిష్ని కామని కలిపితే నిష్కామ అయ్యింది. అంటే నిష్కామ అంటే కోరిక లేకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, అంటే ఫలితాన్ని ఆశించకుండా వెళ్ళిపోవడం. దాన్నే భగవద్గీతలో నిష్కామ కర్మయోగము అన్నారు. దాన్నే కర్మణ్యే వాధికారేస్తే మా ఫలేషు కదా, పని చేసుకుంటూ పోరా అన్నారు. యాక్చువల్గా పని చేసుకుంటూ పోతే ఏదో రోజు వస్తుందబ్బా, ఎందుకు రాదు, కోరితే దక్కు తీరుతుంది అంతే, ఎవరి కోసం దక్కదు, ఇవాళ కాకపోతే రేపు దక్కుతుంది. దాన్ని నేను కొంచెం బలంగా ఏమంటానంటే బలంగా కోరుకోబ్బా, నీకైనా దక్కుతుంది, నీకు దక్కకపోతే ఇంట్లో వాళ్ళకైనా దక్కుతుంది, ఇంట్లో వాళ్ళు కాకపోతే నెక్స్ట్ జన్మలో నీకైనా దక్కు తీరుతుంది.